అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటోరియల్. ఈరోజు మనము గ్రూప్ 4, అదేవిధంగా గురుకుల ఇతరమైనటువంటి ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఇక్కడ G20, G8, G7కు సంబంధించి దేశాలపైన ప్రశ్న అనేది రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి సులభంగా ఈ దేశాలని మనం ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ ట్రిక్స్తో ఈ క్లాస్ అయిపోయేంతలోపే మీకు గుర్తుండే విధంగా ట్రిక్స్ రూపంలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నేర్చుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఈ G20, G8, G7 దేశాలని ఎందుకు అడుగుతారు సార్? అంత ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇక్కడ G20కి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలని ఇటీవల మనకు ఇండోనేషియా నుంచి అయితే మన భారతదేశం అయితే స్వీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ డిసెంబర్ వరకు అయితే G20కి సంబంధించినటువంటి సమావేశాలు అయితే రకరకాల సమావేశాలు రకరకాల వేదికల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలో G20కి సంబంధించిన దేశాలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మనకు మొదటి సమావేశం కానీ చివరి సమావేశం కానీ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి వేదికలు కానీ చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇటీవల మనకు జపాన్ ప్రధాని కనుక చూసుకుంటే మన నరేంద్ర మోదీ గారిని అయితే ఈ G7 సభ్యదేశంగా లేకపోయినప్పటికీ కూడా మనైతే ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మన ప్రధాని అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ నేపథ్యంలో G7కి సంబంధించిన దేశాలు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టు నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక ఈ రెండింటిని నేర్చుకున్న తర్వాత ఒక్క దేశాన్ని యాడ్ చేస్తే మనకు G8 దేశాలు అనేవి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, సులభంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక G7 దేశాలని మీరు గుర్తుపెట్టుకోవడానికి రైమింగ్ వర్డ్స్ని అయితే మనం గుర్తుపెట్టుకుందాం. అంటే ఒకే రకంగా పలకడానికి ఉన్నటువంటి దేశాలను అయితే తీసుకుందాం. అందులో భాగంగా జర్మనీ జపాన్ పలకడానికి ఒకే విధంగా ఉన్నాయి కదా, జర్మనీ, దాని తర్వాత జపాన్, ఈ రెండు దేశాలని తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రైమింగ్ వర్డ్స్లో రావడానికి యుఎస్ఏ యూకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ యూకే రైమింగ్ వర్డ్స్ లాగా వచ్చేసినాయి కదా. సులభంగా గుర్తుంటే ఆల్రెడీ మీకు ఈ నాలుగు దేశాలు వచ్చేసే ఉంటాయి, జర్మనీ, జపాన్, యుఎస్ఏ, యూకే. నెక్స్ట్ అందరికీ KFC చికెన్ అనేది తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఐఎఫ్సీని గుర్తుపెట్టుకోండి. ఐ అంటేనేమో ఇటలీ. నెక్స్ట్ ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్, ఇక్కడ సి అంటేనేమో కెనడా. ఈ రకంగా జర్మనీ, జపాన్ రైమింగ్ వర్డ్స్, యుఎస్ఏ, యూకే. అందరికీ KFC తెలుసు, ఇక్కడ ఐఎఫ్సి గుర్తుపెట్టుకోండి. ఐ అంటేనేమో ఇటలీ, ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్, సి అంటేనేమో కెనడా అయిపోయాయి. G7 దేశాలు మీ మైండ్లోకి వచ్చేసినట్టే. నెక్స్ట్ మనకు ఈ G7 దేశాలకు ఇక్కడ రష్యాను మనం తీసుకొచ్చి యాడ్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఈ రష్యాను తీసుకొచ్చి యాడ్ చేస్తే మనకి ఇక్కడ G8 దేశాలు అయితే అయిపోతాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ G7 దేశాలకు ఇక్కడ ఒక రష్యాని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, రష్యాని యాడ్ చేసుకుంటే G8 దేశాలు అనేటివి వస్తాయి. అంటే జర్మనీ, జపాన్, దాని తర్వాత యుఎస్ఏ, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, దాని తర్వాత రష్యాని యాడ్ చేసుకుంటే మనకు G8 దేశాలు అయితే వస్తాయి. ఇక్కడ ఈ G8 దేశాలకు మరొక 12 దేశాలని మనం కలుపుకున్నాం అనుకోండి, ఒక 12 దేశాలని కలిపేసుకుంటే మనకైతే ఇక్కడ ఈ G20కి సంబంధించిన దేశాలను అయితే సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ 12 దేశాలని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అనేది మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అది సులభంగా ఉంటుంది, ఈజీగా గుర్తుండే విధంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ మనకు ఈ కోడ్ని గుర్తుపెట్టుకునే విధంగా మీకైతే ఈజీగానైతే క్రియేట్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి సాయి, ఇటీవల రిలీజ్ అయినటువంటి ఐఏఎస్ ఫలితాల్లో ఐఏఎస్గా మనకైతే అంటే ప్రిలిమ్స్, యూపీఎస్సీకి సంబంధించిన ప్రిలిమ్స్ ఇటీవల అయ్యాయి. దానికంటే ముందు యూపీఎస్సీకి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. ఆ ఫలితాల్లో తెలంగాణ స్టేట్కి చెందినటువంటి సాయి ఐఏఎస్కి ఎంపిక కావడం జరిగింది. ఇతను ఏ కమ్యూనిటీ అంటే బీసీ కమ్యూనిటీకి చెందినవాడు. ఏ మీడియంలో చదువుకున్నాడు సార్ అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. ఎలాగైతే ఏందండి మనకు ఆ దేశాలు గుర్తుంటే సరిపోతుంది. మీరు ఇంకో రకంగా కూడా కోడ్ పెట్టుకోవచ్చు, ఏ రకంగానైనా పర్లేదు. మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్
కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ G20కి సంబంధించినటువంటి మిగిలిన 12 దేశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ స్టేట్కి చెందినటువంటి సాయి ఇటీవల రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో ఐఏఎస్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇతను ఏ కమ్యూనిటీ అంటే బీసీ కమ్యూనిటీ. ఏ మీడియంలో చదువుకున్నాడంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. ఇక్కడ టీ అంటేనేమో టర్కీ అండి, టీ అంటేనేమో మనకి ఇక్కడ టర్కీ, ఎస్ అంటేనేమో సౌత్ కొరియా, సౌత్ కొరియా. లేదంటే ఇక్కడ అన్ని ఎస్లు ఉన్నాయి కదా, అన్ని ఎస్లు మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి ఎస్నే సౌత్ కొరియాగా గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు. ఈ మూడు దేశాలు ఎస్ పైన వచ్చేటువంటి మూడు దేశాలను అయితే మనం ఇప్పుడు చూద్దాం. అది ఏది ఎక్కడ గుర్తుపెట్టుకున్నా ఏం కాదు, కానీ ఆ మూడు దేశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఎస్గా సౌత్ కొరియా అన్నాను, నెక్స్ట్ ఇంకో ఎస్గా సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా. ఇంకో ఎస్ కనుక చూసుకుంటే సౌదీ అరేబియా, సౌదీ అరేబియా. ఇక్కడ ఈ మూడు ఎస్లను అయితే మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు రెండు ఏలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఏని మీరు అర్జెంటీనాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఏని ఇక్కడ అర్జెంటీనా. నెక్స్ట్ ఈ ఏని కనుక చూసుకుంటే ఆస్ట్రేలియాగా గుర్తుపెట్టుకోండి. ఏది ఎక్కడ గుర్తుపెట్టుకున్నా ఏం కాదు, కానీ రెండు దేశాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఆస్ట్రేలియా ఇంకోటి అర్జెంటీనా. ఇక్కడ రెండు ఐలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఒక ఐ కనుక చూసుకుంటే ఇండియా అండి, ఒక ఐ కనుక చూసుకుంటే ఇండియా, ఇంకోటి ఇండోనేషియా, ఇండోనేషియా. ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా సులభంగా గుర్తుండిపోయాయని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక మిగిలినటువంటి బి అంటేనేమో బ్రెజిల్ అండి, బి అంటేనేమో బ్రెజిల్. నెక్స్ట్ సి అంటేనేమో మన దాయాది దేశం చైనా అండి, చైనా. నెక్స్ట్ ఈ అంటేనేమో యూరోపియన్, యూరోపియన్ యూనియన్ అండి, యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ ఎం అంటేనేమో మనకు మెక్సికో, ఎం అంటేనేమో మెక్సికో. ఈ రకంగా ఈ 12 దేశాలు ప్లస్ G8 దేశాలు, 12 దేశాలు ప్లస్ G8 దేశాలని మనం కలుపుకుంటే కనుక మొత్తంగా G20 దేశాలు అయితే మనకు ఈ రకంగా వస్తాయి. తెలంగాణ స్టేట్కి చెందినటువంటి సాయి ఇటీవల రిలీజ్ అయినటువంటి యూపీఎస్సీ ఫలితాలలో ఐఏఎస్ అయితే సాధించాడు. అతను బీసీ కమ్యూనిటీకి చెందినవాడు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. టీ అంటేనేమో టర్కీ, ఎస్ అంటేనేమో సౌత్ కొరియా, ఇంకో ఎస్ అంటేనేమో సౌత్ ఆఫ్రికా, ఇంకో ఎస్ అంటేనేమో సౌదీ అరేబియా. ఇక్కడ రెండేళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఒక ఏ అంటేనేమో అర్జెంటీనా, ఇంకో ఏ అంటేనేమో ఆస్ట్రేలియా. సీరియల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనకు దేశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెండు ఐలు కనిపిస్తున్నాయి కదా, ఒక ఐ అంటేనేమో ఇండియా, ఇంకో ఐ అంటేనేమో ఇండోనేషియా. నెక్స్ట్ బి అంటేనేమో బ్రెజిల్, సి అంటేనేమో చైనా, ఈ అంటేనేమో యూరోపియన్ యూనియన్, ఎం అంటేనేమో మెక్సికో. అదేవిధంగా G7 దేశాలను గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ జర్మనీ, జర్మనీ, దాని తర్వాత జపాన్, నెక్స్ట్ మనకు యుఎస్ఏ, దాని తర్వాత యూకే. రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఐఎఫ్సి అన్నాను, ఐ అంటేనేమో ఇటలీ, దాని తర్వాత ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్, దాని తర్వాత నెక్స్ట్ సి అంటేనేమో కెనడా, దాని తర్వాత నెక్స్ట్ మనకు ఈ ఏడు దేశాలకు కనుక చూసుకుంటే మనం రష్యాని యాడ్ చేసుకున్నాం అనుకోండి, రష్యాని యాడ్ చేసుకుంటే మొత్తంగా మనకి ఇక్కడ G8 దేశాలు అయితే వస్తాయి. ఇవి కనుక చూసుకుంటే మనకు G7కి సంబంధించినటువంటి దేశాలు. ఈ G8 దేశాలకు ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి 12 దేశాలని కలుపుకుంటే మొత్తంగా G20 దేశాలను అయితే మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఇటీవల జరిగినటువంటి ఇక్కడ 49th అండి G7 49వ సమావేశాలు కనుక చూసుకుంటే జపాన్లో జరిగాయి. జపాన్కు సంబంధించినటువంటి హిరోషిమా అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ జరిగాయి. నెక్స్ట్ మనకు G20 సమావేశాలు కనుక చూసుకుంటే 18th ఎడిషన్ అండి, ఇవి 18th ఎడిషన్ అండి ఇప్పుడు జరగబోయేది. 17వ ఎడిషన్ కనుక చూసుకుంటే 17వ ఎడిషన్ వచ్చేసి మనకు G20కి సంబంధించి ఇండోనేషియా బాలీలో జరిగాయి. ఇక్కడ జకో విడోడో అనేటువంటి ప్రధాని నుంచి, ఇండోనేషియా ప్రధాని నుంచి అయితే మన నరేంద్ర మోదీ గారు అయితే ఈ G20 అధ్యక్ష బాధ్యతలను 18వ ఎడిషన్కి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలను అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశము, G20 18th ఎడిషన్కు సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ. ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఇంపార్టెంట్ అంశంగా మనం చూడొచ్చు, గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇటీవల మనకు నరేంద్ర మోదీ గారు అయితే G7 సమావేశాలకు, 49th G7 సమావేశాలకైతే హాజరు కావడం జరిగింది. ఇవి 19th మే నుంచి 21st మే వరకు అయితే జరిగాయి. ఇందులో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ఇక్కడ హాజరు కావడం జరిగింది మన దేశం నుండి. అందులో మనకు ఎలాంటి సభ్యత్వం లేకపోయినా కూడా ఆయన యొక్క, జపాన్ ప్రధాని యొక్క పిలుపు మేరకైతే ఇందులో ఇక్కడ
జాయిన్ కావడం జరిగింది. అంటే జాయిన్ కావడం అంటే ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ రకంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి అంశాలండి ఇవన్నీ కూడా. ఇంకా దీనికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమావేశాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.